మొదటి ఉత్తరం చూద్దామండి. సముద్ర జలంతో అభిషేకం చేయవచ్చా, తెలియచేయగలరు అంటూ సుధాకర్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. అభిషేకం అంటేనే సముద్ర జలం కావాలి. మీకు ఉదాహరణ కావాలంటే రామచంద్రుని పట్టాభిషేకానికి విభీషణుడు, సుగ్రీవుడు నలుగురు రాక్షసులను, నలుగురు వానరులను పంపాడు నాలుగు సముద్రాల దగ్గరికి. తూర్పు సముద్రం, దక్షిణ సముద్రం, పశ్చిమ సముద్రం, ఉత్తర సముద్రం. వెళ్ళి తీర్థం తీసుకురండి. అవి కాక ఇంకొక 11,000 మందిని వానరులను పంపించారు నదీ తీర్థం తీర్థం, నదుల తీర్థం. అంటే 11,000 నదుల తీర్థం, నాలుగు సముద్ర తీర్థంతో అభిషేకం చేశారు రాముడికి. సముద్రం అంటే నదీనాం పతి, నది అనేది స్త్రీలింగం, సముద్రుడు పుంలింగం. అంటే నదులు భార్యలు, సముద్రం భర్త. సముద్రంలో నదులన్నీ కలుస్తాయి కదా. సముద్ర జలం అన్నిటికంటే శ్రేష్టమైన జలం. అన్ని నదులే ఉంటాయి, నదులన్నీ. అసలు తప్పకుండా ఆ జలం తేవాలి, ఆ జలంతో అభిషేకం చేయాలి. అలా చేసినప్పుడే సకల పాపాలు పోతాయి. ఇంకో చమత్కారం ఏమిటంటే అందులో ఒక పరమార్థం కూడా ఉంది. సముద్రంలో ఎన్ని నదుల తీర్థం వచ్చి కలిసినా ఉప్పొంగదు కదా, ఎంత వర్షం జలం వచ్చినా ఉప్పొంగదు, అడుగు నుంచి ఊట వచ్చినా ఉప్పొంగదు. వర్షం రాలేదు తగ్గుతుందే, నది జలం రాలేదు తగ్గుతుందే, లేదు. నీరు వచ్చినా ఒకే తీరు ఉంటుంది, రాకున్నా ఒక తీరే ఉంటుంది. అలలు ఉన్నా ఒక తీరే ఉంటుంది, అలలు లేకున్నా ఒక తీరే ఉండాలి. మనమందరం సముద్రుణ్ణి చూచి ఆ గుణం నేర్చుకోవాలి. అంటే సంపదలు వచ్చినా ఆపదలు వచ్చినా ఒక తీరే ఉండాలి. ఎందుకు, మనం ఏడిస్తే ఆపదలు పోవు కదా, మనం నవ్వితే సంపదలు కొత్తవి వస్తాయా? కర్మానుగుణంగా అవి ఇవి వస్తాయి, తప్పదు. కర్మ చేస్తున్నాం కాబట్టి ఆపదలు వస్తాయి, సంపదలు వస్తాయి. నీ ప్రయత్నంతో పనిలేదు కదా, ప్రయత్నం లేకుండానే దుఃఖాలు వస్తాయి, ప్రయత్నం లేకుండానే సుఖాలు వస్తాయి. ప్రయత్నం దానికి ఎందుకు? అందుకు సంపత్తవుచ విపత్తవుచ మహతాం ఏకరూపత. మహానుభావులు సంపద వచ్చినా ఆపద వచ్చినా ఒకే తీరుగా ఉంటారు. దృష్టాంతం సముద్రుడు. సముద్రం వల్ల ఆ గుణం నేర్చుకోవాలని ఎన్ని నదులు లోపల, ఎన్ని రత్నాలు లోపల దాగి ఉన్నా పైకి ఏమీ లేనట్టే ఉంటాం. మరి ఈనాడు మన దగ్గర 4 రూపాయలు రాగానే నా అంత వాళ్ళు ఏడు ఎగురుతాం కదా. సంపద ఉన్నా సామాన్యంగా ఉండాలి, ఆపద ఉన్నా సామాన్యంగా ఉండాలి. వచ్చిన ప్రతివాడికి ఉన్నదెంతో కొంత ఇవ్వాలి. అందరూ వస్తుంటారు కదా సముద్రం దగ్గరికి, పరబరతో వస్తారు, ఏవో తీసుకుంటారు. ఎవరికేం కావాలో వాళ్ళకి అవి ఇస్తాడు. తాను ఏమీ లేనివాడు కాదు, అన్నీ ఉన్నవాడు కాదు. ఇన్ని గుణాలు సముద్రాన్ని మనం నేర్చుకుంటే బాగుపడతామని ఆ జలంతో అభిషేకం చేయాలి. అది అందులో పరమార్థం. అంటే సముద్ర నీరు ఉప్పుగా ఉంటుంది కదా, ఉప్పు నీళ్ళతోటి చేయొచ్చా అని ఎవరన్నారు? మన శరీరానికి ఉప్పు అవసరం లేదా? మనం తాగే మంచినీటిలో ఉప్పు శాతం లేదా? ఒప్పుకుందామా? ఉప్పు శాతం లేకుంటే బతకం మనం. ఉప్పు లేకుంటే మానవుడు బతకలేడు. శరీరంలో లవణం, ఒక నీళ్ళలో కాదు ప్రతి కూరగాయలో లవణ శాతం ఉంది. అందుకే ఆరోగ్యం ప్రకారం కొత్తగా మళ్ళీ ఉప్పు ఎందుకు వేసుకున్నామంటాడు వ్యాసుడు. ప్రతి కూరగాయలో ఉప్పు ఉంది, ప్రతి పండులో ఉప్పు ఉంది, ప్రతి కాయలో ఉప్పు ఉంది, ప్రతి నీటిలో ఉప్పు ఉంది, ప్రతి ఆకులో ఉప్పు ఉంది. నీ శరీరానికి ఎంత ఉప్పు కావాలో అంత ఉప్పు ప్రకృతిలో ఉంది. మళ్ళీ నువ్వు కాయ కూరలు కోసుకొని మళ్ళీ అందులో నూనేసి గోలించి మళ్ళీ అందులో ఉప్పేసి ఇంత కారం వేసి దాన్ని పాడు చేసావు కదా, బాగు చేసావా? కూరగాయ నేను చేసావు, పాడు చేయలేదా? చక్కని పుల్లని మామిడికాయ చేతికిస్తే దాన్ని కోసి అందులో ఉప్పు కారం కలిపి ఏం కర్మ? జామ పండిస్తే అందులో ఉప్పు వేస్తారు, అందులోనే ఉప్పు ఉంది. అంటే మనం వస్తువును
చెరగొట్టకుండా తినలేము, అంత మంచోళ్ళమ్మ. అందువల్ల ఉప్పు ఉంది కాబట్టి స్నానం చేయవద్దు అన్న మాట తప్పు. ఉప్పు మనకు కావాలి, మనం స్నానం చేసినంత మాత్రాన ఆ ఉప్పు అంతా మన శరీరానికి ఏం పట్టదు. మనం స్నానం ఎంత చేస్తాము, 2 చెంబులు 4 చెంబులు చేస్తాం, సముద్రంలో ముడుగుతాం కదా, ఎంత ఉప్పు అంటుంది వాటి మీద. కాబట్టి ఉప్పు ఉంది కాబట్టి పనికిరాదు అనుకుంటే ఉప్పు లేని పదార్థమే లేదు. ఉప్పు లేకుంటే మనం కూడా లేము మనకు. అందుకే శాస్త్రకారుడు చెప్తాడు, ఉప్పు తినటం మానేయి, నీకు బీపీ లేదు, డయాబెటిక్ లేదు. ఉప్పు మానేసి రోజు 100 లడ్డూలు తిను, నేను హామీ అన్నాడు డాక్టర్ గారు. అన్ని రోగాలు ఉప్పుతోటే వస్తాయి, అన్ని ఆరోగ్యాలు ఉప్పుతోటే వస్తాయి, అంటే లిమిట్ దాటకూడదు. అందువల్ల ఆ అనుమానాలు వద్దు, హాయిగా స్నానం చేయాలి, అభిషేకం చేయాలి, ఆ గుణాలు నేర్చుకోవాలి, బాగుంటుంది.